జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కాసేపట్లో గుంటూరులోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకోనున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కాసేపట్లో గుంటూరులోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకోనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. స్వాతి, మరికొద్ది సేపట్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గుంటూరు రాబోతూ ఉన్నారు. గుంటూరు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నట్టు ఆరాగ్రహారంలో ఉన్నటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి టెంపుల్కి సంబంధించి నూరు సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా, శతవార్షికోత్సవం సందర్భంగా కూడా ఆయన ఇక్కడికి రావడం జరిగింది. ఈ మేరకు ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో కూడా ఆలయానికి సంబంధించిన విశిష్టత, ఆ ఆలయానికి ఉన్న ప్రాముఖ్యత గురించి తెలుసుకోవడానికి మనతో పాటు నేరెళ్ళ సురేష్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి ఇక్కడ పరిస్థితి, ఆలయం యొక్క విశిష్టత ఏంటి? అందరికీ నమస్కారం. అమ్మల కన్నయ్యమ్మ, ముగ్గురమ్మల మూలపుట్టమ్మ, చాలా పెద్దమ్మ, అలానే కోరిన కోరికలు తీర్చే తల్లి మా వాసవి కంజకాపరేశ్వర అమ్మవారిది. గుడి కట్టి 100 సంవత్సరాలు జరిగింది కాబట్టి పునఃప్రతిష్ట సందర్భంగా మా కళ్యాణ దేవస్థానం వాళ్ళు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించడం జరిగింది. ఆ ఆహ్వానం మేరకు పవన్ కళ్యాణ్ గారు అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం కోసం ఇక్కడికి వస్తున్నారు. అట్లానే అమ్మవారి ఆశీస్సులతో పాటు ప్రజల ఆశీస్సుల కోసం ఇక్కడికి వస్తున్నారు. నిస్వార్థ జీవి, తన ఖర్చు పెట్టిన ప్రతి పైసా, సంపాదించిన ప్రతి పైసా కూడా ప్రజల కోసం కష్టపడుతున్న మా పవన్ కళ్యాణ్ గారిని ప్రజలందరూ కూడా దీవించి రేపు అధికారంలోకి తీసుకురావాల్సింది కోరుతున్నాం. జై వాసవి. మనతో మాట్లాడడానికి మరో కమిటీ సభ్యులు ఉన్నారు. మీరు పవన్ కళ్యాణ్ గారిని విజిట్ చేసి వెళ్ళటం, ఆయన రమ్మని ఆహ్వానించడం జరిగిందండి. ఆయన ఏమన్నారు? ముందుగా ప్రైమ్ 9 ప్రేక్షకుల శుభాకాంక్షలు అండి. శ్రీ వాసవి కన్యాకాపురం అమ్మవారి దేవస్థానం ఆరాగ్రహం గుంటూరు సదయంతి ఉత్సవాలు ఇవాళ నుంచి బిగినవుతున్నాయి. ఈరోజు నుంచి 5 రోజుల దాకా యజ్ఞాలు, హోమాలు, లాస్ట్ రోజు మహాసంప్రోక్షణ కార్యక్రమం జరుగుతుంది. అమ్మవారు ఎప్పుడైతే 100 డేస్ కంప్లీట్ అవుతుందో అమ్మవారికి పునఃప్రతిష్ఠతో పాటు అమ్మవారు ఆయుష్మైపోస్తారని చెప్పి ఒక ప్రతీతి అండి. ఈ గొప్ప కార్యక్రమం మా చేతుల మీద చేయడం అదృష్టం మాకు దక్కింది కాబట్టి మేము ప్రోటోకాల్ ప్రకారంగా అన్ని పార్టీ అధ్యక్షులు కలవడం జరిగింది. అదేవిధంగా జనసేన అధ్యక్షులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారిని కూడా కలవడం జరిగింది. వాళ్ళు చాలా సానుకూలంగా స్పందించి ఈరోజు వస్తామని మాకు తెలిపారు. అంటే ఇక్కడ మొత్తంగా కనుక మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం వాసవి కన్యకా పరమేశ్వర ఆలయానికి విశిష్టమైనటువంటి స్థానం అయితే ఉంది. ముఖ్యంగా ఇప్పటికే 100 వసంతాలు కంప్లీట్ అయినటువంటి పరిస్థితి, ఈ సందర్భంగా పూర్తిగా కూడా మళ్ళీ ఆలయంలో ఉన్నటువంటి మూలవిరాటం పునఃప్రతిష్టం చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఈ రోజు నుంచి కూడా మరో 5 రోజుల పాటు కూడా ఇక్కడ అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు గణపతి పూజతో ఇక్కడ స్టార్ట్ అయిన పరిస్థితి, అదేవిధంగా కూడా యజ్ఞాలు ప్రజెంట్ లోపల యజ్ఞాలు ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ తర్వాత ఈ సందర్భంగా కూడా ఎవరైతే ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ చైర్మన్ ఉన్నారో వీళ్ళు పవన్ కళ్యాణ్ గారిని దగ్గరికి వెళ్ళడం, ఆయన ఆహ్వానించడం జరిగింది. ఆ మేరకు పవన్ కళ్యాణ్ మరికొంతసేపట్లో ఈ ఆలయాన్ని సందర్శించడానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించడానికి రాబోతున్నారు. ఈ సందర్భంగా కూడా ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా కూడా ఆయన వస్తున్న సందర్భంగా భద్రతా ఏర్పాట్లు కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. స్వాతి, థ్యాంక్ యూ. రవికృష్ణ.